కార్తీక మాసం ప్రారంభం కావడంతో భక్తులు శివకేశవులకు విశేష పూజలు సల్పటం అనాదిక వస్తునాచారం ఎక్కడ చూసినా ప్రత్యేక కార్యక్రమాలు హోమాలు క్రతువులు జరుగుతుంటాయి ఈ కార్తీక మాసం సందర్భంగా ప్రముఖ రాజయోగ శిక్షణ శిబిరంగా పేరు ప్రఖ్యాతలు గాంచిన ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు పట్టణంలో గల తర్వాణిపేటలో గల మెడిటేషన్ సెంటర్లో నిమిత్త సోదరి బీకే భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రదర్శన ఏర్పాటు చేసి కరోనా విపత్కర పరిస్థితుల్లో లోక కళ్యాణార్థం ఒకే చోట ఆ పరమేశ్వర జ్యోతిర్లింగాలు దర్శనమయ్యేలా ఏర్పాటు చేశారు. ఓం శాంతి. ఆత్మిక సోదరి సోదరులందరికీ భక్త మహాశైలందరికీ కూడా శుభాకాంక్షలు, కార్తీక మాసం యొక్క శుభాకాంక్షలు. ఈ కార్తీక మాసం అనగా ఆర్తిని బాపే మాసం. కార్తీక మాసం రాగానే ఎంతో సంతోషంతో భక్తితో ఈ నెల రోజులు కూడా భగవంతుడిని జ్ఞాపకం చేయటం, పూజించటం, ధ్యానించటం, ఆరాధించటం, వ్రతాలు, నోములు, ఉపవాసాలు చేయటం జరుగుతుంది. భగవంతుడిని మనసారా ప్రేమగా జ్ఞాపకం చేస్తారు. ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు కూడా ఆ పరమేశ్వరుని యొక్క స్మృతిలో కాలం గడుపుతారు. ఈ నెల రోజులు కూడా ఎంతో భక్తి భావంతో ఉంటారు. అయితే ఈ యొక్క ఆధ్యాత్మిక రహస్యం కూడా చాలా చెప్తారు. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం తరఫున కార్తీకము అంటే ఆర్తిని బాపే మాసము అని, ఏ భగవంతుని కోసమైతే మనం పిలుస్తూ పూజ చేస్తున్నామో ఆ భగవంతుడు భూమి మీద అవతరించి ఇప్పటికీ 84 సంవత్సరాలైంది. ఆ పరమేశ్వరుడు, ఆ సదాశివుడే ఒక దాదా లేఖరాజు గారు అనేటువంటి ఒక వజ్రాల వ్యాపారి శరీరంలో ప్రవేశించటం జరిగింది. భగవద్గీతలో మాట ఇచ్చిన ప్రకారంగా ఎప్పుడైతే భూమి మీద ధర్మగ్లాని జరుగుతుందో ఆ సమయంలో నేను ఒక మానవ తనువులో వస్తానని మాటిచ్చారు భగవంతుడు. ఆ విధంగా భగవంతుడు మాటిచ్చిన ప్రకారంగా భూమి మీద అవతరించటం జరిగింది. ఇప్పుడు ప్రపంచం కూడా చాలా అలజడితో ఉన్నది. అందువలన ప్రపంచమంతా కూడా సుఖశాంతులను ఇవ్వటం కోసం, అందరికీ కూడా ఆరోగ్యవంతులుగా చేయటం కోసం ఈ యొక్క జ్ఞాన యోగాలను ఇక్కడ నేర్పించటం జరుగుతుంది. ఈ సంస్థ యొక్క ఉద్దేశము మానవుణ్ణి దేవతగా చేయటం, విశ్వంలో శాంతి స్థాపన చేయటము. ప్రతిరోజు కూడా ఇక్కడ ఉదయము సాయంత్రం కూడా క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. ప్రతి పండుగ వెనకాల ఒక ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉన్నది.